టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మధ్య సమస్యల మీద చర్చ జరగకుండా ఇక్కడ రోజు ఒక గందరగోళాన్ని సృష్టిస్తారు. చదువుకునే యువకులను, బడికి వెళ్లాల్సిన యువకులను బీరు విస్కీల మత్తులో ముంచుతున్నారు. చాలామంది గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లులు వచ్చి చెప్తున్నారు, అయ్యా ఇంటాన్నే తాగి సంసారాన్ని మొత్తం సర్వనాశనం చేసింది అని అనుకుంటే ఇవాళ పిల్లలు కూడా తయారైండ్రు. 12-14 ఏళ్ళ లోడు బడికి పోకుండా భారతీయ జనతా పార్టీ జెండానో టీఆర్ఎస్ జెండానో మోస్తుండు. వాడు పొద్దునే ఛాయ్ గ్లాస్ పట్టుకోకుండా బీర్ సీసా పట్టుకొని తిరుగుతున్నాడు. ఈ ఎన్నికలు పాడుగాను ఎందుకు వచ్చినాయో, మా కుటుంబాలను సర్వనాశనం చేస్తున్నాయి. మా పిల్లలు మందుకు బానిసలు అయితే ఎన్నికల వరకు వాడు పోస్తాడు. ఎన్నికల తర్వాత మా కుటుంబాల పరిస్థితి ఏంది అని వాళ్ళు అడుగుతున్నారు. మీరు చూసిండ్రు సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల ఆడపిల్లను అత్యంత పాశవికంగా మానభంగం చేసి చంపినోడు, గంజాయి మత్తులో చంపిండు. ఈ మధ్యకాలంలో సూర్యాపేటలో గంజాయి మత్తులో తల్లిదండ్రులను వేధిస్తూ తల్లిదండ్రులను తీవ్రంగా కొడుతుంటే తల్లిదండ్రులు సహనం కోల్పోయి కన్న కొడుకునే చంపే పరిస్థితి వచ్చింది. అంటే మత్తుకు బానిస అయిన వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, ఇట్లాంటి వందల సంఘటనలు మన కళ్ళ ముంద జరుగుతున్నాయి. ఇంత మత్తు వల్ల ఇంత నష్టం జరుగుతుంటే ఇవాళ మునుగోళ్ళు చిన్నపిల్లలను కూడా తాగుబోతులుగా తయారు చేసి టీఆర్ఎస్ బీజేపీ ఎన్నికలలో నెగ్గాలని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వే స్రవంతి సూటిగా సవాల్ విసిరింది. ఈ ఎన్నికలలో మద్యం పోయకుండా ఓట్లు అడుగుదాము, దీన్ని ప్రజలు విశ్వసించాలంటే యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి ముగ్గురము ప్రమాణం చేద్దాం రమ్మని సవాల్ విసిరింది. బీజేపీ టీఆర్ఎస్ అటువైపు కూడా తొంగి చూడలే అంశాన్ని ప్రస్తావిస్తలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రజలు మత్తులో లేకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజలు నిలదీస్తారు, ఎన్నికల్లో ఓడగొడతారని చెప్పి కేవలం మద్యం ద్వారానో డబ్బుల పంపిణీ ద్వారానో ఎన్నికలలో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడి మీద ఉన్నది. అదేవిధంగా శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్కు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, దేశ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ప్రధాన ప్రతిపక్షము కాంగ్రెస్, అంటే జాతీయ స్థాయిలో బీజేపీకి శత్రువు, రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్కు శత్రువు కాంగ్రెసు, ఉమ్మడి శత్రువు కాంగ్రెస్. కాబట్టి ఈ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీని చంపేయాలన్న కుట్ర కూడబలుకొని చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడబలుకొని చేసే కుట్రకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు వ్యక్తులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించి ఈరోజు కాంగ్రెస్కు నష్టం కలిగిస్తున్నారు. ఒకడు ఫిరాయించి నష్టం కలిగిస్తుండు, ఒకడు ఉండి పోటు పొడిచి నష్టం కలిగిస్తున్నారు. ఈ అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిగణలోకి తీసుకొని ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉన్నది. అందుకే రాష్ట్రంలో నలుమూలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభిమానులను, శ్రేణులను రాబోయే వారం రోజులు మునుగోడు నియోజకవర్గంలో మకాం పెట్టి ఇల్లు తిరిగి పల్లె పల్లె తిరిగి ఈ రెండు పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి తిన్నా తినకపోయినా ఓ పూట ఉపాసం పన్నా ఊర్లలో ఉండడానికి మీకు ఏమన్నా స్థలం దొరికినా దొరకకపోయినా గుడిలనో బడిలనో మసీదులనో ఏనన్నా వాడుకోరు. ఈ 7 రోజులు రాష్ట్రం నలుమూలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ మన కాంగ్రెస్ శ్రేణుల మీద బీజేపీ వాళ్ళు ముఖ్యంగా దాడులకు పాల్పడుతున్నారు. మన కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే 3వ స్థానానికి పోయినామని చెప్పి సర్వేలన్నీ స్పష్టంగా చెప్తున్నాయి. ఎప్పుడైతే సర్వేలలో 3వ స్థానం వచ్చిందో రాజగోపాల్ రెడ్డి గారు